పల్నాడు ప్రాంతంలోని ఆ గ్రామంలో ఒకప్పుడు బాంబుల మోతలు మోగాయి గొడ్డళ్లు వేటకొడవళ్లు బరిసల దాడులు ముఠా తగాదాలతో ఆ గ్రామం దశాబ్దాల పాటు చివుటాకులా ఉణికింది పల్లెల్లో రక్తపుటేరులు పారాయి ఆస్తులు ధ్వంసమయ్యాయి ఫ్యాక్షన్ ప్రభావంతో గజగజలాడిన ఆ గ్రామం నేడు విద్యాకుసుమాల వనంగా మారింది విశాలమైన రహదారులు ఇంటింటికి నల్లాలతో ఆదర్శ గ్రామాలకే ఆదర్శంగా నిలుస్తున్న గుంటూరు జిల్లా చిరుమామిళ్ల ప్రాంతంలోనే తొలి ఉన్నత విద్యాధికునిగా పేరుగాంచిన నడికట్టు రామిరెడ్డి స్వగ్రామం పరిస్థితి చూసి చల్లించిపోయారు హైదరాబాదులో వ్యాపారవేత్తగా స్థిరపడిన ఆయన జన్మభూమి రుణం తీర్చుకోవాలని కంకణం కట్టారు గ్రామస్తుల్లో చైతన్యం నింపి సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు ఇంటింటికే రక్షిత మంచినీటి కనెక్షన్లు భూగర్భ మురుగునీటి పారుదల వాగులపై వంతెనల నిర్మాణం చేపట్టారు ఒకరింటికి ఒకరు భోజనాలకు పోరు ఒకరితోని ఒకరు మాట్లాడుకోరు ఈ పరిస్థితుల్లో నేను ఏదన్నా చేద్దామని చెప్పి ఎవరి దగ్గర పోయినా నాకు సహకారం రాలేదు వాలంటరీగా గవర్నమెంట్ కాకుండా వాలంటరీగా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఒకే స్కూల్ కింద కన్వర్ట్ చేసి మూడు స్కూల్స్ క్లోజ్ చేసి ఒకటే ప్రైమరీ స్కూల్ కింద చేసి ఒక ఎకరం స్థలంలో నా సొంత ఖర్చులతోటి కొన్నాళ్ళ ఆ రోజుల్లోనే నలభై ఐదు లక్షలు పెట్టి ప్రైమరీ స్కూల్ పెట్టి ప్రైమరీ స్కూల్ ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రడ్యూస్ చేయగలిగి నేను ఏవైతే ఆశించి వచ్చానో అది జరుగుతున్నాయి గ్రామంలో ఫ్యాక్షన్స్ పోయినాయి పాతవి రోజులు అనేది అసలు గుర్తు లేకుండా చాలా మంచి జరుగుతుంది నాకు చాలా తృప్తిగా ఉంది ముఠా తగాదాలు నడిపిస్తున్న నాయకులే కాదు గ్రామస్తుల ఆలోచనల్లోనూ క్రమంగా మార్పు వచ్చింది గ్రామాభివృద్ధికి తమ వంతుగా వారు అప్పటి నుంచి ఊరు డెవలప్మెంట్ అవుతూ ఈ తొమ్మిది సంవత్సరాలు హై స్కూలు ఫస్ట్ వాటర్ ట్యాంక్ అండి తర్వాత హై స్కూలు తర్వాత సిమెంట్ రోడ్లు అన్ని అట్లనే డెవలప్ డెవలప్ చేస్తే వచ్చాడు రామరెడ్డి గారు వచ్చిన కానీ ఈ ఊరు రావాలనుకుంటున్నారు మళ్ళీ మళ్ళీ ఒక రెండు వందల కుటుంబాలు పెరిగినాయి ఈ ఊళ్ళో దాదాపు నలభై నుంచి యాభై కోట్ల మధ్యలో అభివృద్ధి జరిగింది బ్రిడ్జీలు కానీ స్కూళ్ళు కానీ మధ్యాహ్నం పిల్లలకి భోజనాలు కానీ పోవం కానీ అన్నీ బాగా డెవలప్ చేశాడు ఎంత ముందు వర్షం పడితే బాగా బురద బురదగా ఉండేదండి బాగా స్మెల్ వస్తుండేది డ్రైనేజ్ లేవు ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎటు చూసినా కూడా మనం బురద వర్షం పడితే ఇప్పుడు కమ్మంగా సిమెంట్ రోడ్లు ఉన్నాయండి హాయిగా